ద్వారాన్ని తెరచి నీకు అద్భుతం చేయబోతున్నానని మాట్లాడుతున్నాను. అంతేకాదు బైబిల్ కూడా అదే చెప్తుంది కదండి, ఒక్క ద్వారం ముయ్యబడినప్పుడు 7 ద్వారాలు తెరవబడతాయంట. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ఈ యొక్క ఉదయకాలపు ధ్యానం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాను. దేవుని బిడ్డలారా, దేవుడు ఈ వార లోపల మీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని, విడుదలను, ఆశీర్వాదాన్ని, ఒక బలమైన ఆత్మ సంబంధమైన మార్పును మీరు కలుగ చేయబోతున్నారు. మీరు దాని మీద దృష్టి పెట్టండి, మీరు దీవించబడతారు. ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానం యెషయా గ్రంథం 60:1-3 వచనాలు. ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 5:1-14 వచనంలో 38 ఏళ్ళుగా పక్షవాదముతో బాధపడిన వ్యక్తి గురించి మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఎంతోమంది దేవదూతుల ద్వారా స్వస్థత పొందుకొని వెళుతుండగా ఇతను మాత్రం 38 ఏళ్ళుగా ఏమాత్రమూ స్వస్థత పొందకుండా అక్కడే స్టక్ అయిపోయాడు. కారణం ఏమైనా కావచ్చు, అది ఆయన పొరపాటు కావచ్చు, ఇతరుల పొరపాటు కావచ్చు, లేకపోతే సొసైటీ ఒక పొరపాటు కావచ్చు, కానీ ఆయనకు మాత్రం మేలు జరగలేదు, స్వస్థత జరగలేదు. ఈ యాతనతో, ఈ వేదనతో కాలం గడుపుతున్నాడు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఎవరికైతే ద్వారాలు ముయ్యబడ్డాయో ఆ ద్వారాలు ముయ్యబట్టడానికి మీలో ఎవరైనా కారణం కావచ్చు, మీరే కారణం కావచ్చు నేను చెప్పినట్టుగా, లేకపోతే సొసైటీ కారణం కావచ్చు, ఇతరులు నీ చుట్టూ ఉన్న వాళ్ళు కారణం కావచ్చు. నీ ద్వారం ముయ్యబట్టడానికి ఎవరు కారణమైనా ఒకటి మాత్రం జ్ఞాపకం చేసుకోండి, యేసు మీ పక్షంగా నిలబడతాడు. ఈరోజు ద వర్డ్ ఈస్ వెరీ క్లియర్. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే మాటలు స్పష్టంగా ఉంది. నాకు అన్ని ద్వారాలు ముయ్యబడ్డాయి, నేను బాగుపడటానికో, మేలు పొందటానికో, అద్భుతం జరగటానికో అవకాశం అంటూ లేదు. అన్ని ద్వారాలు ముయ్యబడింది అని ఎవరైతే మీలో అనుకుంటున్నారో వారు పక్షముగా ప్రభు నిలబడి నీకు తన యొక్క మహిమను కనపరిచి నీకు ద్వారాన్ని తెరచి నీకు అద్భుతం చేయబోతున్నానని మాట్లాడుతున్నాడు. అంతేకాదు బైబిల్ కూడా అదే చెప్తుంది కదండి, ఒక్క ద్వారం ముయ్యబడినప్పుడు 7 ద్వారాలు తెరవబడతాయంట. యేసు డైరెక్ట్గా ఆయన దగ్గరకు వచ్చేసాడు. అక్కడ ఎంతోమంది గుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు, మూగవాళ్ళు, అవిటివాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరిని ముట్టలేదు, మాట్లాడలేదు, పలకరించలేదు, డైరెక్ట్గా ఈ వ్యక్తి దగ్గరకు వచ్చాడు అంతే. ఎందుకంటే అందరికంటే ద్వారాలు ముయ్యబడి కష్టాల్లో, బాధల్లో, ఇరుకులో ఉన్న వ్యక్తి ఎవరంటే ఇతనే. కాబట్టి ఇతని దగ్గరకు వచ్చాడు. ఇతని దగ్గరకు వచ్చి నువ్వు స్వస్థత పొందకూరచున్నావా అని అడిగి అతని బాగు చేయటాన్ని మనం చూస్తున్నాం. ఈరోజు ఏ ద్వారం ముయ్యబడిందండి? పలానా ద్వారం ముయ్యబడింది పాస్టర్ గారు, అందుకొరకు నేను బాధలోను, ఇరుకులోను, వేదలోను నాకు సమయాన్ని గడుపుతున్నాను, నాకు రోజు గడవటం నరయాతన కింద ఉంది, ఎప్పుడు ఏ శోధన వస్తాయో, ఏ బాధ వస్తాయో, ఏ తెగులు వస్తే నాకు తెలియట్లేదు, నా జీవితం ప్రశ్నార్థముగా ఉంది అని ఎవరైతే మీరు అంటున్నారో నేను ఈరోజు ప్రవచన వాక్కు పలుకుతున్నాను. ఈ ఒక్క ద్వారము ఇవ్వనప్పుడు 7 ద్వారాలు దేవుడు తెరస్తాడు. ఖచ్చితంగా మీ కొరకు దేవుడు ద్వారం తెరయబోతున్నాడు. అఫ్కోర్స్ మీరు దేవదూత ద్వారా స్వస్థత పొందాలనేది దేవునికి ఉద్దేశమయ్యేమో, లేకపోతే డాక్టర్ల ద్వారా, వైద్యుల ద్వారా స్వస్థత పొందాలనేది దేవునికి ఉద్దేశమయ్యేమో, లేకపోతే బై నేచురల్గా బాగుపడటం అనేది దేవునికి ఉద్దేశమయ్యేమో, కానీ ఆ ఉద్దేశాన్ని కూడా అవకాశం లేకుండా పోయిందని బాధపడుతున్నారా? దేవుడు సూపర్ నేచురల్గా మిమ్మల్ని కలుసుకుంటాడు. మీకు అద్భుతం జరిగే తీరుతాయి. మీ శాపపు కాడి విరగొట్టబడే తీరుతాయి. మీ యొక్క శోధన, ఇరుకు, ఇబ్బందులు అన్నిటి దేవుడు ఖచ్చితంగా మన తప్పించే తీరుతాడు. మీకు ఒక అద్భుత కార్యం జరగబోతున్నాయి, మీకు మేలు జరగబోతున్నాయి,
ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఈ సమయంలో మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు ప్రభు, స్తోత్రాలు తండ్రి. ఇప్పుడే ప్రతి ఒక్కరిని అయా క్షమించి మన్నించి అయా తండ్రి ముయ్యబడిన ద్వారాలు తరవమని అడుగుతున్నాను. సాతాను వాడి క్రియలని యేసు నామలో లయపరచమని అడుగుతున్నాను. ఇప్పుడే నేను అద్భుతం జరిగిన గాక తండ్రి, ఎవరికైతే ద్వారాలన్నీ ముయ్యబడి అయ్యా అయోమయ పరిస్థితుల్లో ఉన్నారో వారిని కనికరించండి ప్రభా, అద్భుతం చేయండి ప్రభా, విడుదల దయచేయండి ప్రభా. మీరే మేలు చేయమని తాకుమని యేసు నామలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. మీకు జరిగిన అద్భుతాన్ని ఆశీర్వాదాన్ని మాతో పాటు పంచుకోండి. గాడ్ బ్లెస్ యు.